Namaste. Nenu Chittur Murugesan. Nalugu Samvatsaralu Dosti Mantri Mandalilo Bhagaswamyam Babu Modi Jodi Anni Konasagi Chivariki Mantri Mandali Nundi రాజీనామా చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది మంచి నిర్ణయం, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు. కానీ ఇంకొంచెం ముందుగా చేసి ఉంటే ఎంతో కొంత మేలు జరిగేది రాష్ట్రానికి. బాబు మూర్ఖుడు కాదు, తెలివి గలవాడు, కాస్త అతి అంతే. ఒక వ్యక్తిని నాశనం చేసేది స్వార్థం. ఈ స్వార్థంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఏమంటే నేను నా స్వార్థం చూసుకుంటా, నువ్వు నీ స్వార్థం చూసుకో అనటం అది వేరు. నేను నా స్వార్థం చూసుకుంటా, నా స్వార్థం కోసం నువ్వు త్యాగాలు చేయాలి, అక్కడే ఇబ్బంది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ చేస్తూ చంద్రబాబు గారు ఒక మెలికి పెట్టారు, ప్రజలు త్యాగానికి సిద్ధం కావాలి. ఈ చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ తెలిసిన వారికి చంద్రబాబు నిఘంటువులో త్యాగాలు అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అదేమీ లేదు, కరెంట్ ఛార్జీలు పెంచేయడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచేయడం, హౌస్ ట్యాక్స్లు పెంచేయడం, వాటర్ ట్యాక్స్లు పెంచేయడం, ఇంకా ఏదైనా మిగిలింది ఏదైనా ప్రభుత్వము ఉచితంగా ఇచ్చేవి ఉంటే వాటికి ఒక రేటు పెట్టేయడం, ఇది త్యాగాలు అంటే. ఈ చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం బీజేపీతో కలిశాడు. అదే ఆయన కేస్ హిస్టరీ. అది ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే గెలవగలిగేవాడు, హిస్టరీ ఉంది కదా. 2% డిఫరెన్స్ ఉంది చంద్రబాబుకి. 2% పూడ్చేది బీజేపీయే. సరే, ఇవన్నీ ఒక పక్క ఉంటే కూడా ఈయన గారు 4 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. నేను తప్పు చేశాను అని ఒక్క మాట, ఆ పశ్చాత్తాపం అనేది లేదు. ఆయన ఏదో గొప్ప త్యాగం చేసినట్టుగా ఆయనే నమ్ముతున్నాడు. ఆయన మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఇదే. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, రాజధానికి శంకుస్థాపన జరుగుతుంది, శ్రీమాన్ మోడీ గారు మట్టి నీళ్లు చల్లి వెళ్ళిపోయారు. అంతకు మించిన అవమానం మరేదన్నా ఉందా? ఇప్పుడు అవమానం జరిగింది అంటున్నాడు. ఆ అవమానం ఎప్పుడో మొదలైంది, దాన్ని ఇప్పుడే గుర్తించాడు ఆయన. ఇప్పటికైనా గుర్తించాడు సంతోషము, అయినా కానీ ఆ మైండ్ సెట్లో మార్పు లేదు. అతను వైఎస్ఆర్సిపి మీదికి వాగ్బాణాలు సంధిస్తున్నాడు. ఏందది, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎందుకు ఇచ్చారు? మేము ఎవరిని గెలిపించలేము, మరి ఎవరిని ఓడించలేము, అందుకని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళలేము, కాబట్టి గెలిచేవాడికి మద్దతు ఇచ్చాము. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్. ఈయన గారు మళ్ళీ కొత్తగా ఏదో కొత్త లా పాయింట్ కనుగొన్నట్టుగా చెప్తున్నాడు. సరే, గతం గత, జరిగింది ఏదో జరిగిపోయింది,
ఇప్పుడు రాష్ట్రం ఎన్టీఆర్ వైఎస్ఆర్లను స్ఫూర్తిగా తీసుకొని సంఘటితం కావాలి, ప్రతిపక్షం కలిసి రావాలి. వాళ్ళు ఎలా కలిసి వస్తారు? వాళ్ళ ఎమ్మెల్యేలను లాగేసుకొని వాళ్ళకి మంత్రిమండలిలో చోటిచ్చి మళ్ళీ వాళ్ళని సహకరించమంటే వాళ్ళు ఎలా సహకరిస్తారు? కాబట్టి బాబు గారు ఎలాగో ఇంత గొప్ప త్యాగానికి, అంటే ఇది ఆయన నిఘంటువులో పదం, గొప్ప త్యాగానికి పూనుకున్నాడు కాబట్టి పనిలో పనిగా ఆ జప్పు జిలానీలను మంత్రిమండలిలో నుంచి తొలగించి ఒక మంచి సంకేతం ఇవ్వాలి, ప్రతిపక్షం కలిసి రావాలి అంటూ ప్రకటించాలి. ఈ మాటలతో పని అయ్యేటుంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకి మన రాష్ట్రం ఎప్పుడో సింగపూర్ అయిపోయింది. మాటలతో పని అయ్యేది కాదు, చేతల్లో చూపెట్టాలి. నేను రాజధాని నిర్మిస్తా, అలా నిర్మిస్తా, ఇలా నిర్మిస్తా అది కాదు, పర్పస్ సర్వమాలి. ఇప్పటికైనా ఆ బ్రహ్మంలో నుండి దిగొచ్చి ఒక రాజధానికి ఏదైతే అవసరమో దాని మీద దృష్టి పెట్టి అవన్న శాశ్వత భవనాలుగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. ఈ ఒట్టి మాటలు కట్టిపెట్టాలి. గతం గతః, నేను నిన్న హైదరాబాద్ బిర్యానీ తిన్నా, ఈరోజు పస్తున్నా, ఇందులో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్? నేను పస్తుండడమే ఇంపార్టెంట్, హైదరాబాద్ బిర్యానీ నిన్నటి కథ. ఇత ఈయన గారికి సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది అవధులు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈయనకి ఈయనే ఊహించుకుంటున్నాడు, నేనే సీనియర్ మోస్ట్, సీనియర్ మోస్ట్ అయితే ఏమంట, నువ్వు డీప్రమోట్ అయి ఉన్నావు. అప్పట్లో 23 జిల్లాల ముఖ్యమంత్రివి, ప్రతిపక్ష నేతగా డీప్రమోట్ అయ్యావు. ప్రతిపక్ష నేత అంటే తక్కువేం కాదు, ప్రోటోకాల్ ప్రకారం నెంబర్ 3 వస్తుంది అనుకుంటా, గవర్నర్, చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్స్. ఈ బొద్ద ఏమైందంటే నువ్వు 13 జిల్లాలకి సీఎం డీప్రమోట్ అయ్యావు. ఈ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల మీదకి దిగి రావాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. మోడీతో పెట్టుకున్నాడు, మోడీది బాబుది ఒకటే మనస్తత్వం. ఈయన గారు ఏమనుకున్నాడంటే మోడీతో కలిసి ఉంటే మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడు. యు కెనాట్ బై ఎ కేక్ అండ్ ఈట్ టు. మోడీ ఏం ఆలోచిస్తాడు? ఈయన గారు ఇష్టానికి నిధులను మళ్లించటం, ఇక అవినీతి, ఆ ప్రాసెస్ సరిగ్గా చేయకపోవటం, ఇవి ఒక పక్క. మరో వంతు ఏమంటే ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేయటం, వాళ్ళకి మంత్రిమండలిలో చోటు కల్పించటం. ఇప్పుడు మనం ఏదో ఒకటే కోరుకోగలం, మోడీ మిత్రపక్షమే, మిత్రపక్ష పార్టీ నేతే, అందుకని అన్నింటికీ వంతు పడతాడా? ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఏంది ఈ మనిషి క్యారెక్టర్, ఏంది ఈయన ఏం చేస్తున్నాడు చూస్తారు. మీరు మిస్యూజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి మీరు పవర్ని మిస్యూజ్ చేశారు. మీరు కన్నా మీరు ఈరోజు చెప్పుకునేటువంటి మాటల్లో పదో వంతు నిజంగా చేసి ఉంటే
మోడీ వంకి దండం పెట్టేవాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి పుండ్లు ఉన్నాయి, పుండ్లల్లో పుల్లలు పెట్టి ఆడుకోవచ్చు, అది వాళ్ళ ధైర్యం. లేకుంటే ఆ మాటలు అలా చెప్పేవాడు కాదు అరుణ్ జైట్లీ. గతం గతహ, ఏదో ఒక అడుగు ముందుకేశారు, బెటర్ లేట్ దెన్ ఎవర్. కానీ ఒక పార్టీ నేతగా కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏకత్రాటిపై నడిపించవలసిన బాధ్యత ఉంది. అందులో తొలి అడుగు ప్రతిపక్షాన్ని కలుపుకోవటం. ప్రతిపక్షాన్ని కలుపుకోవాలంటే వారి ఎమ్మెల్యేలకు మంత్రిమండలిలో స్థానం లేకుండా వారిని భద్రత చేయటం. ఇది మార్పు, ఇది పరివర్తన అంటే. చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి పొలిగేశాను.